టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. ఇక అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన కొన్ని కాంట్రవర్సీ విషయాలకు మిక్స్ చేయబోతున్నారు. అలాంటి సినిమాలు నటించడానికి రమ్యకృష్ణ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ పాత్ర కోసం ఆమె రెమ్యురేషన్ కూడా గట్టిగానే తీసుకుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సినిమాలు రియల్ లైఫ్ కు సంబంధించిన పాత్రలు కనిపిస్తే ఆ సినిమాలకు చాలా ఈజీగా బజ్ క్రియేట్ అవుతుంది. ఇక రమ్యకృష్ణ లాంటి సీనియర్ టాలెంటెడ్ నటీమణి ఆ పాత్రలో కనిపిస్తే మామూలుగా ఉండదు. అది కూడా ఒక మెగా హీరో సినిమాలో మహిళా నేతగా కనిపించబోతుంది. ఇక ఆ సినిమాకి దర్శకుడు మరెవరో కాదు, దేవకట్ట. వెన్నెల ప్రస్థానం సినిమాల్లో తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవకట్ట నెక్స్ట్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో రానుంది. ఇక అందులో జగపతి బాబు, ఐశ్వర్య, రాజేష్ వంటి వారు ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. ఇక వారందరి పాత్రల కంటే పవర్ఫుల్ గా శివగామ కనిపించినట్లు టాక్. బాహుబలి సినిమా నుంచి రమ్యకృష్ణ చేస్తున్న పాత్రలకు భారీ స్థాయిలో క్రేజ్ పెరుగుతుంది. ఇక రెమ్యునరేషన్ విషయంలో అమ్ముకున్న డిమాండ్ కూడా గట్టిగానే ఉంది. ఒక్క సినిమాకి ఒక్క రోజు కాల్ షీట్ కి 8 నుంచి 10 లక్షల రూపాయల వరకు తీసుకుంటుందట. ఇక 10 రోజులు దాటితే ఆ లెక్క 1 కోటి వరకు వెళ్తుంది. అంటే ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఇక దేవకట్ట సినిమా కోసం 15 రోజులు కాల్ షీట్ ఇచ్చినట్లు విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక నిర్మాత ఫీలింగ్ తమ ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని కొంత తగ్గించినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ ఆమె రెమ్యునరేషన్ 1 కోటికి పైగా ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. పైగా ఆమె చేస్తున్న పాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సెటైర్ వేసే విధంగా ఉంటుందని టాక్ వస్తుంది. ఏదేమైనా రమ్యకృష్ణ ఒకప్పుడు హీరోయిన్ గా కంటే కూడా ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ తోనే అత్యధిక ఆదాయాన్ని అందుకుంటుందని చెప్పవచ్చు.